हाई हेलो व्यूअर्स वेलकम बैक टू माय चैनल। मन भारतीय बंगारा कोई मुख्यमंत्री भावस्ट अट व्यापारदार बंगारा मुख्यमंत्री भावस्ट इट भारतीय महिला बंगारम पै उ मक्कुव एक्कुवने इक ई रोजु मन देश में बंगारम मरियु वेंडि धरलु एला उन्नायो चूद्दाम। बंगारम धरलु ई रोजु कास्त पेरिगायने चेप्पुकोवाली। मार्केट्लो कूडा ग्लोबल बंगारम धरलु पेरगटं वल्ल देशीय मार्केट्लो बंगारम धरलु कास्त पेरिगायनि बुलियन मार्केट्ल योक्क निपुणुलु चेप्तुन्नारु। बंगार ధర పెరిగితే అటు వెండి ధర కూడా కాస్త పెరుగుతూ వచ్చింది। హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర శనివారం కాస్త పెరిగింది। 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు పెరిగింది। దీంతో ధర 46900 రూపాయలకు చేరుకుంది। అదే సమయంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 51160 రూపాయలకు పెరిగింది। 100 రూపాయలు పెరిగిన బంగారం ధర 51160 రూపాయలకు చేరుకుంది। బంగారం ధర పెరిగితే అటు వెండి ధర కూడా కాస్త పెరుగుతూ వచ్చింది। వెండి ధర 200 రూపాయలకు పెరిగింది। దీంతో కిలో వెండి ధర మన దేశంలో 72600 రూపాయలకు చేరుకుంది। పరిశ్రమ యూనిట్లు న్యాయపు తయారీ యొక్క డిమాండ్లు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు। ఇక బంగారం ధరపై ప్రభావం చూపించే అంశాలు చాలానే ఉన్నాయి। అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కాస్త పడిపోతూ వస్తుంది। బంగారం ధర ఔన్సుకు 0.01% గల పెరుగుదలతో 1901 డాలర్లకు చేరుకుంది। బంగారం ధర పెరిగితే అటు వెండి ధర మాత్రం కాస్త తగ్గుతూ వచ్చింది। వెండి ధర ఔన్సుకు 0.01% గల తగ్గుదలతో 26.52 డాలర్లకు తగ్గింది। ఇక బంగారం ధరపై వెండి ధరపై ప్రభావం చూపించే అంశాలు మన దేశంలో చాలానే ఉన్నాయి। గ్లోబల్ మార్కెట్ యొక్క పసిడి ధరలు, కేంద్ర బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ వంటి అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపిస్తున్నాయి। సో ఇదండి ఈ రోజు బంగారం మరియు వెండి ధర మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం।